महात्मा गांधी जयंती సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని కడియం మండలం జయగురుపాడు పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వేరాజు ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారి మహేష్ ఆద్వర్యంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం ఆకుల వీర్రాజు మాట్లాడుతూ గాంధీ ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజం చేశారని, సీఎం మానస పుత్రిక గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గ్రామ వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణ్, పంచాయతీ పరిధి సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పారిశుద్ధ్య కార్మికులు మరియు నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, అందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత, అందరి బాధ్యత, పరిసరాల మన జోగిరిపాడు గ్రామంలో సంస్కృతి కార్యక్రమం కూడా దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ అనేక రకాల ఇబ్బందుల్లో సరే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వ్యాలపరిచేపెట్టి అమలు చేస్తున్న విషయంలో ఎక్కడా సుధాకర్ లక్ష్మీ నవ్వు సార్ పండు సంతోష్ గారు చెప్పు నీ భుజం జనగణమన జీతం పెట్టాలంటే కూడా బాగా కొండ ఫీడ్బాక్.
ఓకేనా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియపడుతూ పరివాల మనం మన పరిశుభ్రత కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీంట్లో భాగంగా కడియం మండలం జేగురిపాడు గ్రామంలో ఈ కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్ వ్యవస్థ అలాగే పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళందరితో కూడా సమావేశమై జగన్ గారు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఈ సచివాలయం సంస్థ మరి గాంధీ జయంతి నాటికి సంవత్సరం పూర్తయింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఇంకా మరికొన్ని బాధ్యతలు పెరిగిలాక వాళ్ళందరికీ కూడా మరి ఉపదేశం చేసి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా బాగా చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఇది అలాగే పార్టీకి కూడా మంచి పేరు తేవాలన్న సంకల్పం వాళ్ళందరికీ కూడా కలిసిపోతుంది అలాగే స్థానిక ప్రజలకు కూడా ఇవాళ మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో మరి గ్రామాల పరిశుభ్రం గురించి ఆనాడు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వచ్చేలాగా మీ అందరూ కూడా మరి పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి మరి ఇలాంటి ఉపదేశం కూడా చేర్చడం జరిగింది ఇది కాకుండా కడిపిలంక వన సచివాలయం స్టాఫ్కి మరి ఈ మండలంలో వాళ్ళకి ప్రభుత్వం తరఫున అవార్డ్స్ కూడా వచ్చినాయి వాళ్ళని కూడా సత్కరించి అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా సత్కరించడం జరిగింది మరి ఇదంతా కూడా ఎంతో జనరంజకంగా జరిగిన కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు జై జగన్ జై జై